తెలంగాణ వార్తా విశేషాలను స్పీడ్ న్యూస్ రూపంలో మీకు అందిస్తున్నాం. ఇంటర్ పరీక్షల్లో నిమిషం నిబంధన కారణంగా కొందరు విద్యార్థులు పరీక్షలు రాయలేకపోతున్నారు. దీంతో తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నిబంధనను సడలించింది. ఉదయం 9 గంటల తర్వాత 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షకు అనుమతించాలని నిర్ణయించింది. ఇంటర్ పరీక్షల నిర్వహణలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎస్ శాంతికుమారి హెచ్చరించారు. ర్యాడిస్ అండ్ డ్రగ్స్ కేసులోని ట్విస్ట్ చోటు చేసుకుంది. హోటల్స్ ఆపరేషన్ మేనేజర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ర్యాడిస్ అండ్ హోటల్ 1204 రూములోని డ్రగ్స్ పార్టీ జరిగిందని పోలీసులు తెలిపారు. హోటల్లోని డ్రగ్స్ లభించడంతో ఆపరేషన్స్ మేనేజర్స్ పైన కేసు నమోదు చేసినట్లు చెప్పారు. డ్రగ్స్ పార్టీ అని తెలిపి అనుమతి ఇచ్చినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు మీర్జా వాహిద్ బేగ్ రిమాండ్ రిపోర్టులోని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితుడు వివేకానంద్ ఆదేశాలతోనే డ్రైవర్ ప్రవీణ్ కు డ్రగ్స్ పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇక ఫిబ్రవరి నెలలోనే 10 సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్టు గుర్తించారు. సయ్యద్ అబ్బాస్ అలీ ద్వారా మీర్జా కొకైన్ విక్రయించినట్లుగా గుర్తించారు. మేడారం మహాజాతలో భక్తులు కానుకలు లెక్కించారు. ఆలయ అధికారులు మొదటి రోజు 134 హుండీల్లోని 3.15 కోట్ల ఆదాయం రాగా రెండో రోజు 71 హుండీల్లో 2,98,35,000 నగదును లెక్కించారు. ఇప్పటి వరకు 205 హుండీల లెక్కింపు పూర్తి కాగా 6,13,75,000 ఆదాయం సమకూరింది. పార్లమెంట్ ఎన్నికల్లోని బీజేపీ 370 సీట్లు సాధిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మోడీ గ్యారంటీ పోస్టర్ను ఆవిష్కరించిన ఆయన తెలంగాణలో బీజేపీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమాను వ్యక్తం చేశారు. విజయ సంకల్ప యాత్రతో బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా కప్పిపుచ్చుతుందో తాము ప్రజలకు వివరిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ మీదుగా వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తొలగిపోనున్నాయి. కంటోన్మెంట్ పరిధిలోని 2 స్కైవేల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర రక్షణ శాఖ సమాచారం అందించిందని కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ తెలిపారు. పారడైజ్ నుంచి బోయిన్పల్లి మీదుగా మేడ్చల్ వెళ్లే రోడ్డు, జింకానా గ్రౌండ్ జేబీఎస్ మీదుగా హకీంపేట్ వరకు రోడ్ను విస్తరించి ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు. సిద్దిపేట జిల్లాలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. డొమెస్టిక్ సిలిండర్స్ నుంచి చిన్న సిలిండర్స్ కి గ్యాస్ రీఫిలింగ్ చేస్తూ నిర్వాహకుడు కెమెరాకు చిక్కారు. జనావాసాల మధ్య గ్యాస్ ఏజెన్సీలు గ్యాస్ రీఫిలింగ్ నిర్వాహకులు కుమ్మకై ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, గత సంవత్సరం ఇలాగే రీఫిలింగ్ చేస్తుండగా పేలుడు సంభవించింది, అయినా సరే పద్ధతి మార్చుకోకుండా జనావాసాల మధ్య రీఫిలింగ్ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ సప్లై చేసిన ఏజెన్సీపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండిఏ లేఅవుట్లో వేసిన రోడ్డును అధికారులు తొలగించారు. హెచ్ఎండిఏ లేఅవుట్లోని 2,500 గజాల భూమిని మల్లారెడ్డి ఆక్రమించి కాలేజ్ కోసం రోడ్డు వేశారు. దీనిపై గతంలో ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఫిర్యాదు చేశారు. తాజాగా ఆ రోడ్డును అధికారులు తొలగించారు. March 4-5 తేదీలో ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తారు. 2 రోజుల పాటు ఆదిలాబాద్ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. 4వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్న ప్రధాని అక్కడ పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. అదే రోజు ఆదిలాబాద్ జిల్లాలోని బీజేపీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మరుసటి రోజు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్న ప్రధాని మోదీ పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. మోడీ పర్యటన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పీఎంఓ ఆహ్వానం పంపింది. వెండి తెరపై అందరినీ ఆకట్టుకున్న మొగిల్ రేకుల సీరియల్ ఫేమ్ పవిత్రనాథ్ మృతి చెందారు. ఈ సీరియల్లో దయా పాత్రలో నటించి అందరినీ మెప్పించిన పవిత్రనాథ్ మరణం వార్తను ఇంద్రనీల్ భార్య మేఘన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషాద చేదు వార్త కాకుండా అబద్దమైతే బాగుండు అంటూ తన ఆవేదన నెట్టింట వ్యక్తపరిచారు. హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భారీ చోరీ జరిగింది. కాకతీయ కాలనీలోని కిషోర్ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు పడి 7 తులాల బంగారం 50,000 నగదును అపహరించుకొని పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థాన ఉత్సవ కమిటీ చైర్మన్ గా సుధాకర్ యాదవ్ ను నియమించారు. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఉత్సవ కమిటీ చైర్మన్ తో పాటు 13 మంది కమిటీ సభ్యులను నియమించారు. మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో శశిధర్ రెడ్డి అన్నారు. ఎంపీ బండి సంజయ్ పై తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మణరావు గౌడ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బండి సంజయ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మాతృమూర్తిని ఉద్దేశించి పరుష పదజాలం వాడడం దారుణమన్నారు. దీనిపై బీజేపీ అధిష్టానం వెంటనే స్పందించి బండి సంజయ్ని పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యక్తులు రాజకీయ నాయకులుగా ప్రజాప్రతినిధులుగా ఉండే అర్హత లేదని విమర్శించారు. నిత్యం దైవ నామస్మరణం, ఆలయాల సందర్శన, హైందవ సంస్కృతి సాంప్రదాయాలను నిక్కచ్చిగా పాటించే నిఖార్సైన హిందూ పొన్నం ప్రభాకర్ అని పల్లె లక్ష్మణరావు గౌడ్ పేర్కొన్నారు.